సుష్మాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను మీకు రుచికరమైన ఆంధ్ర చేపల పులుసు ఎలా చేయాలో నేర్పిస్తాను. అది కూడా మట్టి పాత్రలో చేయబోతున్నాను. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి 1 నిమిషం పాటు. దీంట్లో మనం చిన్న ఉల్లిపాయలు, ఈ సాంబార్ ఉల్లిపాయలు ఉంటుంది కదా, అదీను 4-5 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు అయితే పులుసులకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కల్లుప్పు రెండు కలిపి వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు మళ్ళీ 1-2 నిమిషాలు వేయించుకోండి దీన్ని బాగా. దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. దీనికి అల్లం వెల్లుల్లి అవన్నీ అవసరం లేదు. చేపల పులుసుకి ఉట్టి వెల్లుల్లి రెప్పలు వేసుకుంటే చాలు, అల్లం వెల్లుల్లి బాగుంటుంది. 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. దీంట్లో 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని అది పిండి ఆ నీళ్ళు 1-2 కప్పులు నీళ్ళు తీసుకొని దాంట్లో పిండి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసేసుకున్నాం కదా, దీంట్లో 1-2 టీ స్పూన్లు కారపొడి వేసుకోండి. కారం ఎక్కువ ఉంటేనే పులుసుకి బాగుంటుంది రుచిగా, పులుపు కారం ఎక్కువ ఉండాలి. దాంట్లో 1 చిన్న టమాటా వేసుకోండి. ఇది కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. 1 టమాటా కొంచెం పులుపు ఉంటుంది. దీని 10 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చి, చూసారు కదా ఇక్కడ బాగా పులుసు బాగా తెల్లుతుంది. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న చేపలు వేసుకోండి. చేపలు వేసేసుకున్న తర్వాత ఎక్కువ కలపెట్టకండి, అలా మూత పెట్టేసి దీన్ని 10 నిమిషాల పాటు ఉడకబెట్టండి. చేపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం ఉండదు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది చేపల పులుసు, చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఉప్పు కారం పులుపు మంచిగా వేస్తే చాలా బాగుంటుంది. మీరు ఉడికిందో లేదో తెలుసుకోవాలనుకుంటే 1 చిన్న కత్తితో గుచ్చి చూస్తే అర్థమైపోద్ది. 10 నిమిషాలు చాలు ఉడకడానికి. దీంట్లో కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకొని పులుసు దించుకుంటే చిక్కబడిన తర్వాత రెడీ.